పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఆదిలాబాద్ పట్టణంలోని సైకిల్ ఎడ్ల బండ్లతో కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనరల్ సెక్రటరీ మార్వత్రాయ్ హాజరయ్యారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుండి మండల కేంద్రాల నుండి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అన్ని రకాల కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మనుమత్రాయ్ మాట్లాడుతూ మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మరియు అందరికీ చక్కటి కార్యక్రమం నిర్వహించారని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సంకెళ్లు తెంచుకుని ప్రజాస్వామ్యం కోసం నడి చౌరస్తాలో పోరాడుతున్నామని అన్నారు. అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ ఇప్పటి వరకు 30 సార్లు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెంచిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే వెంటనే తగ్గించేది గాని ఈ ప్రభుత్వం 30 సార్లు పిలిచినా ప్రజల గోడును వినిపించుకోవడం లేదని మండిపడ్డారు. పెట్టిస్తున్నారు మీరు అందరు కాంగ్రెస్ కార్యకర్త రోడ్డు మీద వచ్చి పెద్ద ఎత్తున సైకిళ్లు మరి ఎడ్ల బండితో ర్యాలీ తీసి ప్రజల వల్ల సపోర్ట్ తీసుకొని మీరు ప్రోగ్రామ్ చేయండి అంటే, ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన మానవతరావు గారు, మరి పవన్ గారు, మన కాంగ్రెస్ కార్యకర్త జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మా మేడం సుజాత మేడం, మా నరసింహరావు గారు, మా అందరు కార్యకర్తలకు అందరు చేతితోటి నమస్తే చేస్తూ, ఈరోజు రైతులు స్వచ్ఛందంగా ఈరోజు చూస్తే మీరు మీడియా వాళ్ళకు నేను చెప్తున్నా, చూపెట్టండి మోదీకి, చూపెట్టండి కేసీఆర్కి, ఒక రేళ్ల మన ఎడ్ల బండి ఎట్లా ర్యాలీ, మరి సైకిల్ ర్యాలీ, మరి అన్ని నిన్న తర్వాత నడుస్తూ మా కాంగ్రెస్ కార్యకర్తల అభిమానులు ఈరోజు ఆదిలాబాద్ మొత్తం ట్రాఫిక్ అంటే ప్రజలు సొంతంగా ఒక అర్ధగంట ట్రాఫిక్ జామ్ అయినా కానీ సార్, కానీ ఈ రేటు తగ్గించాలి. ఎందుకంటే గుది బండగా మారింది కాంగ్రెస్ హయాంలో 400, 415, 450 ఉన్నటువంటి గ్యాస్ బండ ఈరోజు బీజేపీ మోడీ ప్రభుత్వంలో అది అందు సామాన్యులకు, వంట చేసుకునే మహిళలకు అందుబాటులో లేకుండా 879 దాకా పెరగడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ కేసీఆర్ పరిపాలనలో మరి ఈ విధంగా రేట్లు పెరగటం అనేది చాలా బాధాకరం. ప్రజలందరిపై కూడా, సామాన్యులపై కూడా భారం పడుతుంది. వాళ్ళ పెట్రోల్ ధర హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో 104 రూపాయల పై చేరుకున్నది, డీజిల్ ధర 98 రూపాయలు చేరుకున్నది. మరి సమర్థవంతమైన ప్రజా సంక్షేమమైన పాలన కొనసాగిస్తారని చెప్పేసి ఆ రోజు మోడీకి, కేసీఆర్కి పట్టం కడితే వీళ్ళేమో, నరేంద్ర మోడీనేమో పెట్రోల్ మీద మరి ఎక్సైజ్ సుంకం పేరు. మీడియా మిత్రులకు, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ యువ సైనికులకు, అధ్యక్షులకు సాజిద్ గారికి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారికి, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ఇంత చక్కని కార్యక్రమం చేసిండ్రు. ఇవాళ మొదటిసారి కాంగ్రెస్ పార్టీ సంకెళ్లు తెంచుకొని ప్రజాస్వామ్యం కోసం నడి చౌరస్తాలో అంబేద్కర్ గారు ఎదురుగా నిలబడి ప్రజల కోసం కొట్లాడుతున్నారు. 105 రూపాయలు పెట్రోల్ అయింది, 98 రూపాయలు డీజిల్ అయింది, 67 రూపాయల నుంచి మొదలు పెడితే ఇన్ని సార్లు పెరిగింది, దగ్గర దగ్గర 30 సార్లు పెరిగింది ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా కూడా పెంచితే ప్రజాస్వామ్య పద్ధతిగా విపక్ష పార్టీలు ఎక్కడన్నా పోరాటం చేస్తే వెంబడి తగ్గించినటువంటి